BJP Vijayalapai, Vijayawadaloni, BJP Rashtra Pradhana Karyalayamlo, Netalu, Sambaralu, Minnantayi, Tapasulu Veliginchi, Vijayotsavalu Jarupukunnaru, ee Karyakramaniki, Mantri Manikelarao, MLC Somu Veer Raju, Harajarayyaru, Somu Veer Raju Matladaru, BJP Odipotundanukoni, Kontamandi Ananda Paddarani, Alanti Variki, ee Falitalu Champapettani Annaru, Congress Elagaina Vijayam Sadinchalani, Chivaraku Kulala Paranga, Recha Gottadaniki Kuda Prayatninchindannaru, Aina Prajalu Bhajapane Nammarani, Aina Gurtu Chesaru. ఇదొక గుజరాత్ విజయం భారతదేశంలోనే ఒక చారిత్రాత్మకమైనటువంటి విజయం. 1995 నుంచి 2017 వరకు ఏకఛత్రాధిపత్యంగా గుజరాత్ ని పరిపాలించినటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ రోజు 5వసారి కూడా అనేక సంస్కరణలు ప్రవేశపెట్టిన సందర్భంలో జీఎస్టీ గాని డిమోనిటైజేషన్ గాని అనేక రకాలైనటువంటి అవినీతి కార్యక్రమాలను దేశంలో నిరోధించినటువంటి ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ వారు సొంత రాష్ట్రంలో అమిత్ షా నరేంద్ర మోడీని దెబ్బతీయాలనేటువంటి ఆలోచనతో దేశంలో ఉన్నటువంటి అనేక రాజకీయ శక్తులు కులాలను అడ్డం పెట్టుకుని ఇప్పటి వరకు భారతదేశంలో అవినీతితో మైనారిటీజంతో అధికారానికి వచ్చి అవినీతిని పెంచి పోషించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈవేళ మళ్ళా కొత్త రంగాన్ని కొత్త సినిమాని దేశ రాజకీయాల్లోకి తెరలోకి తీసుకొచ్చారు. కులాన్ని మూడు కులాలను బట్టి రాహుల్ గాంధీ రెచ్చిపోయాడు. ఏముంది రాహుల్ గాంధీ రెచ్చిపోవడానికి? రాహుల్ గాంధీ రెచ్చిపోతే రాజీవ్ గాంధీ ప్రభుత్వం మీద నిజమైనటువంటి విశ్వాసం ఉంటే ఎందుకు హిమాచల్ ప్రదేశ్ లో నెగ్గలేదు? మేము 5వసారి ఎందుకు గుజరాత్ లో విజయం సాధించాం? మీరు ఇన్ని రకాలైనటువంటి కులాల్ని వర్తకుల్ని అవినీతి పరుల్ని అందరినీ తోడిగా తీసుకున్నప్పటికి కూడా మీరు విజయం సాధించలేకపోవడం అనేది ఈవేళ ఎన్నికల్లో మనం నిరూపించాం. దేశంలో నిన్నగాక మన సర్వే జరిగింది. నరేంద్ర మోడీని 2019లో కూడా అసలు రాహుల్ గాంధీ అంచులో లేకుండా 20% లో ఉండిపోతే నరేంద్ర మోడీ 73% లో ఉన్నాడు. కానీ వాళ్ళకి అలవాటు. ఆంధ్ర రాష్ట్రంలో ఎన్టీ రామారావు గారు 1985లో 225 సీట్లతో వారు విజయం సాధించారు. 85 నుంచి 94 దాకా ఆయన 85 నుంచి 89 దాకా ఎన్టీ రామారావు గారి రాష్ట్రంలో ఏ విధమైన అవినీతి చేయలేదు. కానీ ఒకే ఒక కులాన్ని రెచ్చగొట్టి కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో యాంటీ కాంగ్రెస్ గా ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వాన్ని తీసుకొచ్చినటువంటి ఎన్టీ రామారావుని మట్టి కరిపించారు ఈ కాంగ్రెస్ వాళ్ళు. ఏ విధమైనటువంటి అవినీతి లేనటువంటి ఒక మహానుభావుణ్ణి మట్టి కరిపించాడు ఒక్క కులాన్ని అడ్డం పెట్టుకుని. ఈవేళ మూడు కులాలు కొంతమంది అవినీతి పరుల్ని ఎంట పెట్టుకుని రాహుల్ గాంధీ నీకే విధమైన దమ్ముందంటున్నా, నీ యొక్క రాష్ట్రంలో నీ సొంత రాష్ట్రంలో నీకు సంబంధించినటువంటి స్థానిక సమస్యల ఎన్నికల్లో తుక్కుగా ఓడిపోయినటువంటి నీవు ఈవేళ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పట్టాభిషేకం చేసుకున్న రాజు బిడ్డవా నువ్వు. నువ్వు ఒక రాజు బిడ్డగా పట్టాభిషేకం చేసుకున్నావని పట్టాభిషిక్తుడయ్యాడని దేశంలో ప్రధానమంత్రి అవుతాడని ఈ రాష్ట్రంలో కొంతమంది కాంగ్రెస్ పెద్దలు తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పెద్దలు ఎంతో సంబరాలు చేసుకుంటున్నారు. వీళ్ళందరికీ మత్తులు పోయి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పెద్దలకు కానీ తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పెద్దలకు కానీ వీళ్ళ గుడ్డివాళ్ళు అయిపోయారు. ఆంధ్ర రాష్ట్రంలో అవినీతిని తెలంగాణలో అవినీతిని పెంచి పోషించి ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం చేసి డిపాజిట్లు కూడా లేకుండా 10 సంవత్సరాలు పరిపాలించిన వాళ్ళు
ఈవేళ రాహుల్ గాంధీ తోటి వెంటబెట్టుకుని మేము ఈ రాష్ట్రాల్లో అభివృద్ధి చెందుతాం, ఈ రాష్ట్రంలో మా పార్టీ వస్తుంది, ప్రధానమంత్రి అవుతాడని పగటికల్ల కనేదానికి ఈవేళ గుజరాత్ సరైనటువంటి వాళ్ళకి గుణపాఠం నేర్పింది. గుజరాత్ లో విజయం, భారతీయ జనతా పార్టీ విజయం కుల శక్తులకి అవినీతికి ఈవేళ అడ్డకట్ట వేసి గుజరాత్ ప్రజలు ఈవేళ కూడా 8% కాంగ్రెస్ కి బీజేపీకి ఓట్లు తేడా ఉంది. అదే ఈ రాష్ట్రంలో ఉన్న మేము పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు కలిస్తే 2% తేడా ఉంది. కానీ ఈవేళ ఇన్ని శక్తులు కలిస్తే, ఇన్ని సంస్కరణలు చేస్తే ఎప్పటికి కూడా గుజరాత్ లో 8% డిఫరెన్స్ ఉందనేటువంటి విషయాన్ని మనం అందరం కూడా గమనించాలి, చర్చించాలి, విశ్లేషకులు దీని మీద స్పందించాలి. ఈ దేశంలో అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ పోతుంది, రేపు కర్ణాటకలో కూడా కాంగ్రెస్ తుత్తులేయంగా మారిపోతుంది, తుక్కయ్యే పరిస్థితి ఉంటుంది కర్ణాటకలో కూడా, ఆంధ్రప్రదేశ్ లో కూడా భారతీయ జనతా పార్టీ, ఆంధ్రప్రదేశ్ లో కూడా భారతీయ జనతా పార్టీ 2019లో హీరోలుగా మారుతాం. ఈ ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి అనే కార్యక్రమం మీద, మోడీ గ్రామంలో చేసిన కార్యక్రమం మీద మేము ముందుకు వెళ్తాను, మీ ద్వారా నేను తెలియజేస్తాను. థ్యాంక్ యూ. 150 కాంగ్రెస్ పార్టీ కూడా మేము అధికారంలోకి వస్తామని చెప్పాడు రాహుల్ గాంధీ కూడా. రాజకీయాల్లో మాట్లాడతాం, ప్రజల యొక్క స్పందన బట్టి రాహుల్ గాంధీ మాట్లాడాడు, అదే స్పందన బట్టి మేము కూడా మాట్లాడాలి. ఈ ప్రభావం అద్భుతంగా ఉంటది, ఎందుకంటే మేము 5వ సారి అధికారంలోకి వచ్చాం, 2వ సారి దేకలేదు. ఇక్కడ ఉన్నటువంటి 2వ సారి ముఖ్యమంత్రులే దేకుతున్నారు. ఈవేళ మేము 5వ సారి వచ్చాం. ఈ ప్రభావం ఈ రాష్ట్రంలో అద్భుతంగా ఉంటది, ఈ ప్రభావం ఈ రాష్ట్రంలో అద్భుతంగా ఉంటది. వాళ్ళందరికీ చెప్పుపాటు, వాళ్ళందరికీ గుణపాఠం ఏది, ఎవరైతే బీజేపీ ఓడిపోద్దని పగటికల్ని కన్నారో వాళ్ళందరూ కూడా చెప్పు దెబ్బ లాంటిది ఈ యొక్క తీర్పు. అంటే దక్షిణాది రాష్ట్రాలు ఏ విధంగా బలోపేతం అవుతారు ఈ ఎన్నికల రిజల్ట్ తర్వాత? ఈ ఎన్నికల యొక్క రిజల్ట్ ముందు భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ లో సజీవంగా ఉంది. గతంలో 99 నుంచి 2004 దాకా మిత్రపక్షంలో 0 అయిపోతే 2014 నుంచి 2016 దాకా కమలం రేకులు విచ్చుకుంటుంది. ఎక్కడ బహిరంగ సభలు పెట్టినా జనం వస్తున్నారు, గ్రామాల్లో జనం పెట్టినా బహిరంగ సభలు వస్తున్నారు. క్షమించండి, వినండి సార్, గ్రామాల్లో కూడా జనం వస్తున్నారు, గ్రామాల్లో కూడా బీజేపీలు చేరుతున్నారు. ఇది బీజేపీ యొక్క స్ట్రెంత్. ఈ రాష్ట్రంలో 2019 నాటికి మేము హీరోలుగా మారుతాం. ఈ రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకుని అనేక రకాల కార్యక్రమాలు తీసుకున్నాం. మంత్రి మాణిక్యాలరావు మాట్లాడారు, ఇది దేశంలో పురోగమన వాదనల విజయమని, కాంగ్రెస్ పార్టీ నమ్మశక్యం కాని హామీలు ఇచ్చి ప్రజలను మభ్య పెట్టిందని, లేకపోతే భాజపాకు మరిన్ని సీట్లు వచ్చేవని ఆయన చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ ఇప్పటికైనా ప్రజల్ని కులాల వర్గాల వారీగా విడగొట్టే ప్రయత్నాలు మానుకుంటే మంచిదని సూచించారు. నమస్కారం. ఈరోజు గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల రిజల్ట్ వస్తూ ఉన్నాయి. ఏదైతే ఈ 2 రాష్ట్రాల్లోనూ కూడా దేశ తిరోగమన శక్తుల్ని ఓడించటం, పురోగమనంగా అభివృద్ది పదవుల్లో నడుస్తున్న భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించే విధంగా ఈ ఓటింగ్ సరళి ముందుకు నడుస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ గుజరాత్ లో సర్వశక్తులు వడ్డటమే కాకుండా ఏదైతే మాజీ ప్రధానితో సహా గుజరాత్ ఎన్నికలలో మన ప్రక్క దేశమైన పాకిస్తాన్ సహాయాన్ని కూడా కోరింది అనే ఆరోపణలు కూడా రావటం, పెద్ద ఎత్తున కులం పేరు మీద మతం పేరు మీద చీలికలు తీసుకురావాలనే ఒక పెద్ద ప్రయత్నాన్ని గుజరాత్ లో చేసిన గుజరాత్ ప్రజలు అభివృద్దికి అండగా నిలబడిన తీరు గాని, కాంగ్రెస్ పార్టీ కుయుక్తుల్ని పటాపంచలు చేస్తూ ఏదైతే ఇవాళ ఈ ఓటింగ్ సరళిని గాని గమనించినప్పుడు భారతదేశ యొక్క ఓటర్లు ఎంత విజ్ఞతతో ఈ అభివృద్ది దిశగా తమ మద్దతు ప్రకటిస్తున్నారా అనేది అర్థమవుతూ ఉంది. ఇదే సందర్భంలో గత స్వాతంత్రానంతరం గత 70 సంవత్సరాలుగా ఈ దేశంలో కేవలం కుల మతం పేరు మీద రాజకీయాలు నడిపే కాంగ్రెస్ కి అత్యంత
పెద్ద స్థాయిలో ఒక బహుమతిగా ఈ ఓటమిని గుజరాత్ ఓటమిని అక్కడి ఓటర్లు అందించారని భావిస్తూ అభివృద్ది దిశగా అడుగులు వేస్తున్న వాళ్ళ భారతదేశాన్ని ఒక సమసమాజ నిర్మాణం కోసం ప్రపంచం దేశాల్లో భారతదేశాన్ని ఒక అగ్రభాగాన్ని నిలబెట్టే దిశగా నరేంద్ర మోడీ నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్న పనితీరుకి ఒక బహుమానంగా ఈ రెండు రాష్ట్రాలని కూడా అక్కడి ఓటర్లు అందించారని భావిస్తూ కాంగ్రెస్ కుయుక్తుల్ని ఈ రెండు రాష్ట్రాల్లోనూ కూడా ఓటర్లు త్రిప్పు కొట్టిన విధానం ఏదైతే ఉందో దీన్ని సాధారణంగా భారతీయ జనతా పార్టీ తరఫున నేను ఆహ్వానిస్తూ రాబోయే రోజుల్లో ఇదే రకమైన ప్రజా అభిప్రాయం పునరావృతం అవుతుందని ఇప్పటికైనా కులం పేరు మీద మతం పేరు మీద విభజించి పాలించాలనే ఆలోచన నుంచి ఒక సక్రమమైన ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరించాలని కోరుతూ ఉన్నా. థ్యాంక్ యూ.